ప్రగతి నివేదన సభలో ప్రజల్ని మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతామన్నారు మంత్రి కేటీఆర్. ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమానికి 4.5 ఏళ్లలో బ్రహ్మరథం పట్టారన్నారు మంత్రి కేటీఆర్. పూర్తి వివరాలు మా ప్రతినిధి చార్య అందిస్తారు. అన్ని వర్గాలకు స్పష్టంగా చెప్తారు కాబట్టి తినబోతు రుచులు అడిగినట్టు మరి ఇప్పుడే నన్ను చెప్పమని అడగడం భావ్యమో కాదు, నేను చెప్పడం భావ్యం కాదు, మీరు అడగడం కూడా భావ్యం కాదు. ప్రగతి నివేదన సభ, ప్రగతి నివేదిక అంటే మీరు 4.5 ఏళ్లలో ప్రజలకు ఏం చేయాలనుకునే దాని మీదనే ప్రధానంగా ఫోకస్ ఉండబోతుందంట. 4 ఏళ్ల 3 నెలల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తమను నమ్మి బాధ్యతను కట్టబెట్టిన ప్రజలకు ఏం చేసింది? సంక్షేమమే కానీ అభివృద్ధే కానీ ఏం చేసింది? మళ్ళీ అవకాశం ఇస్తే ఏం చేయబోతుంది? ఇది చాలా వివరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 1 గంట సేపు ఉపన్యాసం ఇస్తారు. అందులో అన్ని విషయాలు కూడా సావధానంగా తెలంగాణలోని ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్తారు. కాబట్టి ఈ విషయంలో తొందర వద్దు. ఇప్పుడు నాకున్న సమాచారం మేరకు నిన్న రాత్రికే దాదాపుగా 70-80 వేల మంది ప్రజలు ఇక్కడ చేరుకున్నారు, కొంగరకలాన్ చేరుకున్నారు. వారందరూ కూడా ఇప్పుడు తరలిస్తూ ఉన్నారు, వివిధ ప్రాంతాల్లో బస్సు చేస్తున్నారు, వారందరూ కూడా తరలిస్తూ ఉన్నారు. మిగతా ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న సమాచారం కూడా చూస్తే ఎక్కడికక్కడ మా నాయకుల మీద పెద్ద ఒత్తిడి ఉంది. వాహనాలు సరిపోవడం లేదు, మాకు ఇంకా వాహనాలు కావాలన్న ఉదయం నుంచి కూడా ఒత్తిడి ఉంది. కాబట్టి మేము ఊహించిన దానికంటే అసాధారణమైన స్పందన ఉంది. దాన్ని మీరు సాయంత్రం ఒక అపురూపమైన దృశ్యం ఏదైతే ఇక్కడ ఆవిష్కరణ జరగబోతూ ఉందో, భారతదేశ చరిత్రలోనే ఏ పార్టీ చేయనంత గొప్పగా ఏ రాజకీయ పార్టీ పెట్టని ఒక సాహసాన్ని తలపెట్టిన టీఆర్ఎస్ ఈరోజు ఒక అతిపెద్ద ర్యాలీని ఇక్కడ ఆవిష్కరించబోతాం. ఇంతకుముందు ఒక మాట అన్నారు, మళ్ళీ అవకాశం ఇస్తే అని. అంటే మళ్ళీ అవకాశం అంటే మరోసారి ఇవ్వాలని ముందస్తుగా ఇవ్వడం అని? నేను మళ్ళీ అదే చెప్తా ఉన్నాను, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ ఒక పార్టీగా రెడీగా ఉంది. ఎన్నికలు రేపు వచ్చినా, ఎల్లుండి వచ్చినా, లేదా షెడ్యూల్ ప్రకారం వచ్చినా టీఆర్ఎస్ ఒక పార్టీగా సర్వసన్నద్ధంగా ఉంది. ఆశ్చర్యం ఏమంటే ప్రతిపక్షాలు ఎవరైతే నిజానికి ఇట్లాంటి అవకాశం ఇస్తే ఎగిరిగంతేయాలనో, టీఆర్ఎస్ పార్టీని ఒక 6 నెలల ముందే ఇంటికి పంపిస్తామనే ఒక కథన కుతూహలాన్ని ప్రదర్శించాలో, వారేమో ఈరోజు అస్త్ర సన్యాసం చేసి పారిపోతా ఉన్నారు. ముందస్తు ఎన్నికలకు ఎందుకని ఒక కాంగ్రెస్ నాయకుడు, కోర్టుకు పోతాం ముందస్తుకు పోతే అని ఇంకో నాయకుడు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకే భయపడే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారంటే, ప్రజాక్షేత్రంలోకి పోవడానికి భయపడే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారంటే వారు ఎంత రాజకీయ దివాలా కోరతనంతో ఎంత భావదారిద్ర్యంతో ఉన్నారో దాన్ని బట్టి చెప్పచ్చు. అంటే ప్రతిపక్షాలు టీఆర్ఎస్ నిర్వహించినటువంటి సభ మీద కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుంది, అధికార దుర్వినియోగాలు. రాకి గోళ కొత్త కాదు, ప్రతిపక్షాలు చేసే విమర్శలు కొత్త కాదు. ఈ 4.5 ఏళ్ల కాలంలో చాలా విమర్శలు, చాలా రకాల మాటలు వారు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు తీర్పులు ఇస్తూనే ఉన్నారు. రేపు కూడా జరగబోయేది అదే. వీరు ఎంత అరిచి గీ పెట్టినా, ఎంత మొత్తుకున్నా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ దారుణాతి దారుణమైన పరాభవాన్ని ముఠగట్టుకోవడం కూడా ఖాయం. ప్రగతి నివేదిక సంబంధించి ఇప్పటికీ ఒక కరపత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు, వాటితో పాటు ఇంకొన్ని అంశాలు చేర్చబోతున్నారా? కొత్తగా ఉద్యోగులు కూడా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు, కొత్తగా ఉద్యోగుల పీఆర్సీగా వచ్చి ఇతర రకాల అంశాలకు సంబంధించి. అన్ని వర్గాలు ఈరోజు తెలంగాణలో టీఆర్ఎస్తోనే ఉన్నాయి. ఆ విషయంలో మీకు అనుమానం అవసరం లేదు, నాకు అనుమానం అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు మా రాజకీయ ప్రత్యర్థులు రాహుల్ గాంధీకి, నరేంద్ర మోడీకి కూడా మళ్ళీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారనే దానిలో వారికి కూడా అనుమానం లేదు. అంటే వారికి లేని అనుమానాలు మీకు ఉండకూడదు. అంటే ఉద్యోగులు కూడా కొంత ఆసక్తిగా చూసి, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, యువకులు అందరూ కూడా తెలంగాణలో ఈరోజు కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా అద్భుతంగా పరిపాలిస్తున్న కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అది నిర్వివాదం. ఒకవైపు సభని, మరోవైపు రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని ఎట్లా చూడాలంటారు? ఎట్లా చూడాలంటే ఇప్పుడు మీరు అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారు ఒక పార్టీని, ప్రభుత్వాన్ని అద్భుతంగా నడుపుతున్నారని చూడాలి మీరు. సాయంత్రం ఉద్యోగులకు సంబంధించి వరాలు ఏమైనా ఉంటాయి, ఉద్యోగులకు సంబంధించి వరాలు వస్తాయని చెప్తున్న ఆలోచన, ఒక చర్చ జరుగుతుంది. నేను మహేందర్ రెడ్డి గారు ఇద్దరు కేబినెట్ సమావేశానికి కూడా మాకు మినహాయింపించినారు. ఎందుకంటే ఈ సభలో ప్రజల అసౌకర్యం కలగకుండా ఇక్కడ లాస్ట్ మినిట్లో ఏమైనా చేయాల్సి ఉంటే కూడా చేయండి అని చెప్పి రవాణా శాఖ మంత్రి గారు, లోకల్గా వారు మంత్రి గారు, నేను కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నాను కాబట్టి మీ ఇద్దరికి కూడా ఆయన మినహాయింపించారు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలిసే అవకాశం లేదు. థ్యాంక్ యూ. మొత్తానికి టీఆర్ఎస్ నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభకు ఇప్పటికీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక మంత్రులు కూడా ఇప్పటికే ఇక్కడికి ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశానికి కూడా ఇద్దరు మంత్రులకు మినహాయింపించారు. మంత్రి కేటీఆర్ తో పాటు మహేందర్ రెడ్డిని కూడా సాయంత్రం కేబినెట్ కి రాకపోయినా పర్వాలేదు అని చెప్పేసి ఇప్పటికే సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు మంత్రులు కూడా ప్రగతి నివేదిక సభ దగ్గర జరుగుతున్నటువంటి ఏర్పాట్లతో పాటు ఇక్కడ జాగ్రత్తగా వచ్చినటువంటి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోవడంతో పాటు సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చూడాలని చెప్పేసి సీఎం ఆదేశించినటువంటి నేపథ్యంలో సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో కేటీఆర్తో పాటు మహేందర్ రెడ్డి కూడా గైరాజరు కాబోతున్నారు. ఇక తినబోయే ముందు రుచులెందుకు అనేది ముందస్తు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్య. మొత్తానికి అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ మళ్ళీ
టీఆర్ఎస్ అధికారంలో రావడానికి ఎవరికి అనుమానాలు లేవు. అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఇటు రాహుల్ గాంధీకి కూడా మళ్ళీ సీఎం కేసీఆర్ఏ కాబోతున్నారు అనే ఒక స్పష్టత కూడా ఉంది అని చెప్పేసి కేసీఆర్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మనతో మాట్లాడుతున్న సందర్భంగా మళ్ళీ ఇన్నాళ్ళు 4.5 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలు ఆశీర్వదించారు, మళ్ళీ ఒకసారి అవకాశాన్ని ఇవ్వండి అని ఈ వేదిక నుంచి కోరబోతున్నారు అని ఒక ప్రకటన కూడా చేశారు. మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వాలి అని కోరడం అంటే ముందస్తుకు పోవడమా, లేదంటే త్వరలోనే ఎన్నికలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళాలనుకుంటుందా అనే అంశానికి కొంత ఆసక్తికరమైనటువంటి చర్చను మాత్రం కేటీఆర్ చేసినటువంటి కామెంట్లతో ఒక ఆసక్తికరమైన చర్చ తెర మీదకి వచ్చింది. ఇది కొంగరకలంలో టీఆర్ఎస్ సభా ప్రాంగణం నుంచి అప్డేట్స్. ఓటు స్టూడియో.